ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హైట్నగర్ డివిజన్ పరిధిలో వివేర హాస్పిటల్ను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందించాలని సూచించారు. అధునాతనమైన పరికరాలతో వైద్యం అందించడం సంతోషదాయకమన్నారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వీరా చౌదరి మాట్లాడుతూ పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిపుణులతో వైద్యం అందిస్తామని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు వాళ్ళ స్థితిగతులను బట్టి తక్కువ ధరల్లో వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, హాస్పిటల్ డైరెక్టర్లు వినయ్, ఉపేందర్, నాగబాబు, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ప్రారంభించబడిన వివేరా హాస్పిటల్స్ ఒక కొత్త ట్రెండ్ ఈ మార్కెట్లో తేబోతుంది. పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వైద్య ఖర్చులు కనుక భరించలేని పరిస్థితుల్లో ఇవన్నీ చూసుకునే మేము మా టారిఫ్స్ కానీ ఏది కానీ పేద ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టు మేము చూసుకుంటున్నాము. వైద్యశాల కార్పొరేట్ వైద్యము తక్కువ రేటుకి మన దగ్గర జరుగుతుంది. పేదలు ఏదైనా సరే సాయం చేయడం కూడా మేము ముందుకు వస్తున్నాము. ఆధునిక వైద్యం కార్డియాక్ ఎక్సెప్ట్ కార్డియాక్ మిగతా అన్ని ఫెసిలిటీస్ మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. ప్రభుత్వం పేదల కోసం ప్రయోజన పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ ఇంకేమైనా ఈ అలాంటివి మన దాంట్లో హాస్పిటల్లో అవి కూడా తీసుకుంటామండి. తీసుకొని పేద ప్రజలకు సాయం చేసిన ఇప్పుడు తగ్గిట్లా మేము 50% డిస్కౌంట్ కూడా రైతు కూడా మేము ఇస్తాం. ఓకే, హాస్పిటల్ వివేరా హాస్పిటల్ 90 క్వాలిటీ డాక్టర్స్, క్వాలిటీ క్యాబ్, క్వాలిటీ నర్స్, బిఎస్సీ నర్సింగ్ క్యాబ్ అలాంటి వాళ్ళని క్వాలిటీ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకుని వాళ్ళకి ఇన్హౌస్ పేషెంట్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలి అనే ఆలోచనతో మేము ఒక టీంలో ఏర్పడి మేము డైరెక్టర్ నలుగురు ఒక మేముతో ముందుకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుని ఈరోజు ప్రారంభించాము. ఇది అంచెలంచెలుగా ఏది ముందు ముందు ఇంకా బ్రాంచ్లే ఏర్పడాలని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మా దగ్గర పనిచేసే పేషెంట్ అండ్ స్టాఫ్ 100% సాటిస్ఫాక్షన్ చేసే బాధ్యత మాది అనేది మేము నిర్ణయించుకున్నాము. కొన్ని హాస్పిటల్స్లో స్టాఫ్ ఏదన్నా టైం టు టైం ఇవ్వటం లేదు. మేము టైం టు టైం శాలరీస్ ఇచ్చి మా హాస్పిటల్ యొక్క పేరుని వృద్ధి చెందించుకోవాలనే ఆలోచనతో మేము అడుగులు వేస్తున్నాం. ఇది ఒక మా థ్యాంక్ యూ.